బిచ్చగాడు టూ గురించి చెప్పాలని ఫస్ట్ బిచ్చగాడు వన్ గురించి చెప్పాలి. అదేంటంటే బిచ్చగాడికి ఎలా మారుతారు అనేది దాని గురించి కాన్సెప్ట్. బట్ ఇదేంటంటే ఒక బిచ్చగాడికి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని ఎలా వేసేయకుండా తిరిగి మళ్ళా అదే బిచ్చగాళ్ళ కోసం ఎంత కష్టపడతారు అనేది చూపించారు. చూసినంతసేపు ఒక సినిమాలో ఒక సాంగ్ అన్న రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉండేది, అది అసలు సెట్ అవ్వదు. అదొక్కటే కానీ అదొక్కటే మైనస్ కానీ బోర్ అనేది ఎక్కలేదన్న. ఇంటర్వెల్ దాకా ఒక హైలైట్ అయితే హీరో ఫైటింగ్ కానీ ఏదైనా డైలాగ్ డెలివరీ కానీ హైలైట్ అయితే ఇంటర్వెల్ తర్వాత నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు ఎగ్జాంపుల్ వినయ విదేరామా సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్ అలాగో, ఇది సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్తో ప్రతి ఒక్క డబ్బున్నోడికి పడేటట్టు డైలాగులు డైరెక్ట్గా వదిలేడమ్మా. నచ్చిన సెంటిమెంట్ సీన్ అంటే కోర్ట్ అన్న, ఒక టెంపర్ వకీల్ సాబ్ సినిమాలో కోర్ట్ సీన్ ఎలా ఉన్నాయో సేమ్ ఇందులో సెకండ్ హాఫ్ మొత్తం కోర్ట్ సీన్ ఒకటి ఉండిద్ది, ఏడుపు వచ్చింది. అందులో బతిమాలతాడు అన్న, జడ్జిని బతిమాలతాడు, బిచ్చగాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళకి వాళ్ళ కోసం నేను ఇంత చేశాను అది మాత్రం కంటిన్యూ చేయండి, కావాలని నన్ను జైలు వేయండి అని ఏడుస్తూ బతిమాలకుంటాడు, కాలం ఏం బట్టి బతిమాలతాడు అన్న, ఏడుపు వచ్చింది అన్న. బిచ్చగాడు టూ అంటే ఒకటే చెప్తున్నా, డబ్బున్నోళ్ళ వల్ల ఇప్పుడు పేదోడు మరింత పేదోడు అవుతున్నాడు, డబ్బున్నోడు ఈ పేదోడిని తొక్కి డబ్బున్నోడు అవుతున్నాడు. సో అలా ఉండకూడదు, నేనైనా అందులో ఇప్పుడు నా డబ్బు వచ్చింది అనుకోకుండా డబ్బు వచ్చింది బ్రెయిన్ మారడం వల్ల, సో అలా హీరో అయి పెద్దోడు అయిపోతాడు. డబ్బు వచ్చింది, ఆ డబ్బుని నేను వేస్ట్ చేయకూడదని ధైర్యంగా అందరి ముందు చెప్పి అదే డబ్బు వాళ్ళ కోసం పంచుతాడు, అది హైలైట్ అన్న, నిజంగా చాలా హైలైట్. ఒక మాట చెప్పాలంటే బిచ్చగాడు వన్ దేనికి పనికిరాదు, శశి గారు డైరెక్టరు ఎంత ఏడిపించిందో అది అందరూ తెలుసు. మూవీ ఈ మూవీ మాత్రం ఒక డైరెక్టర్ ఆయన, హీరో ఆయన, ఈ రైటర్ ఆయన, ఈ మొత్తం ప్రొడ్యూసర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం ఆయన అయ్యి చేయాలంటే గట్స్ ఉండాలన్న. ఇలాగ ట్రై చేసిన మన తెలుగులో ఎంతోమంది హీరోలు మన ఇలాగ ట్రై చేశారు సొంతగా డైరెక్షన్ చేసుకోవాలని, అందరూ ఫ్లాప్ అయ్యారు కానీ ఏ హీరో హిట్ అవ్వాల. కానీ ఆయన ఉన్న మంచితనం కానీ ఏదైనా అవ్వచ్చు, మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలామందికి ఎంతోమంది అడిగిన వాళ్ళందరికీ ఫోటోషూట్లు కానీ ఏ అని ఇచ్చారు, ఆయన మంచితనమే ఈ సినిమాకి ప్లస్ అన్న, నిజంగా. థ్యాంక్ యూ.